తెలుగుదేశం ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు కొలుసు పార్థ సారథి తీవ్ర స్థాయిలో జుజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబడిన రావాలి జగన్ కావాలి జగన్ అనే కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కాటూరు గ్రామంలో పర్యటించిన పెనమలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి కొలుసు పార్థ సారథి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల కోఆర్డినేటర్ల నాయకత్వంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పెనమలూరు నియోజకవర్గంలో కాటూరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి వారి సమస్యలు పట్ల ప్రభుత్వం కానీ తెలుగుదేశం నాయకులు కానీ స్పందిస్తున్న పరిస్థితి గురించి తెలుసుకున్నప్పుడు చాలా బాధాకరం. సమస్యల గురించి కానీ అరకొరగా కట్టుకున్న పక్కా గృహాల యజమానులు ఏదైతే ప్రభుత్వ గృహాలు నిర్మించుకున్నారో వాళ్ళ సమస్యలు కానీ, ముఖ్యంగా డ్వాక్రా మహిళల వాళ్ళ సమస్యలు కానీ వర్ణనాతీతంగా ఉన్నాయని చెప్పేసి ₹2,200 చెరు పడుక్కి దోపిడీ తప్పితే ఒక్కొక్కటి లేదని చెప్పాం. కానీ ఈ ప్రభుత్వానికి ఒక ఆలోచన ఏమిటంటే ప్రజలకి తెలియని దాన్ని ఏదైనా ప్రవేశపెట్టి దాని మీద వాళ్ళకి తోచినంత దోచుకోవచ్చు అనే ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. షేర్ వార్ టెక్నాలజీ తీసుకొచ్చాము, అందుకేనే మేము చంద్రపడుక్కి ₹2,200 తీసుకుంటున్నామని చెప్పేసి చెప్తున్న తెలుగుదేశం ప్రభుత్వం, ఈ తెలుగుదేశం నాయకులకి ఈ నియోజకవర్గ ప్రజల పట్ల ఏమైనా సానుభూతి ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాయి. కేవలం ఆ పెద్ద కంపెనీలు కాంట్రాక్ట్ సాధించుకున్న కంపెనీలు మీ జేబులు నింపితే చాలా, మీ ఎన్నికల ఖర్చులకు డబ్బులిస్తే చాలా, వాళ్ళు వాళ్ళ ద్వారా ప్రభుత్వం పేదవాళ్ళ జేబులు కొట్టి మీ జేబులు నింపుతుంటే కూడా సరదాగా మీరు చూస్తున్నారంటే మీరు ఎటువంటి రాజకీయ నాయకులో ఈ ప్రజలను కూడా అర్థం చేసుకుంటారని